2000 సంవత్సరంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ మూవీ దేవుళ్ళు. పృథ్వీరాజ్ రాశి జంటగా నటించిన ఈ సినిమా మొత్తం దేవుళ్ళ చుట్టే తిరుగుతుంది. కాణిపాకం వినాయకుడి నుంచి శబరిమలై అయ్యప్ప వరకు ప్రతి క్షేత్రాన్ని ఇద్దరు చిన్నాళ్ళు దర్శిస్తుంటారు. తమ అమ్మా నాన్నలను కలిసి ఉండాలని దేవుళ్ళను కోరుతూ మొక్కులు తీర్చుకుంటారు. అయితే ఈ పాత్రలో నటించిన వారు బేబీ నిత్య, మాస్టర్ నందన్. తెలిసి తెలియని వయసులో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ అమ్మా నాన్నల కోసం వారి తపన చూసి సినిమా చూసే వాళ్లకు కన్నీళ్లు వస్తాయి. ఇక ఇందులో మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం అంటూ పాట పాడుతూ అమ్మా నాన్న ప్రేమ కోసం పరితపించే చిన్నారులను చూస్తే జాలి కలుగుతుంది. అంతలా పాత్రలో లీనమైపోయిన ఈ బాల నటులు ఇప్పుడు పెరిగి పెద్దయ్యారు. ఇక వీరిలో ముఖ్యంగా ఒకరి గురించి చెప్పుకోవాలి, ఆమె బేబీ నిత్య. నిత్య ఇప్పుడు నిత్యా శెట్టిగా అవతారం ఎత్తింది. అంతేకాకుండా ఓ తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఓ పిట్టకథ అనే సినిమాలో ఫీమేల్ లీడ్గా నటించింది. బేబీ నిత్య చైల్డ్ ఆర్టిస్ట్గా 20కి పైగా సినిమాలు చేసింది. చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్ చిత్రాలను నటించినందుకు నిత్య ఉత్తమ బాల నటిగా నంది అవార్డును గెలుచుకున్నది. ఇక తమిళంలో ఐవారట్టం కాదల్ కాలంలోనూ అలరించింది. కొన్నాళ్ళ తర్వాత సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ వైపు వెళ్ళింది. అయితే ఆ ఫీల్డ్ను వద్దనుకొని మళ్ళీ సినీ రంగం వైపు అడుగులు వేసింది. ఆమె హీరోయిన్గా ఓ పిట్టకథ మూవీ సక్సెస్ కాకపోయినా నిత్యా నటనకు మాత్రం మార్కులు పడ్డాయి. ఓ పిట్టకథ ఒక విలేజ్లో జరిగే కథ. ఈ సినిమాలో నిత్యా పాత్ర పేరు వెంకటలక్ష్మి. ఈ పాత్రలో నిత్యా శెట్టి లీనమైపోయింది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసిన నిత్యా శెట్టి అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. అయితే మంచి కథ ఉంటే సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. చిన్నప్పుడు నిత్యా శెట్టి ఎన్నో సినిమాల్లో నటించిన దేవుళ్ళు సినిమాలతోనే పాపులర్ అయ్యింది. కోడి రామకృష్ణ తనకు ఇచ్చిన అవకాశాన్ని మర్చిపోలేనని నిత్యా శెట్టి పలు సందర్భాల్లో చెప్పింది. నేటి హీరోయిన్లను బీట్ చేసే విధంగా నిత్యా శెట్టి అందంగా తయారైంది. అయితే ఆమె ఏ సినిమాలో అలరిస్తుందో చూడాలి.